ఆదివాసులు సాగు చేస్తున్న భూములకు ప్రభుత్వ పట్టాలు ఇవ్వాలని అన్నారు పెందూర్ పుష్పారాణి. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉన్న సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పోడు భూములు సాగు చేస్తున్న రైతులు ఆదివాసీ సంఘాల నాయకులను కలిశారు. ఈ సందర్భంగా ఆదివాసీ మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి పెందూర్ పుష్పారాణి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల పట్టాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి బాపురావు, పెందూర్ అర్జున్, ప్రకాష్ సహా పలువురు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల పలువురు నేతలు మాట్లాడారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒకటే వినమిస్తున్నాం జరుగుతుంది. ఏదైతే మేము ఆదివాసులు సాగు చేస్తున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, మన పట్టభూములు ఈరోజు మేము సాగు చేస్తున్నటువంటి భూములు కేవలం ఒక 2-3 ఎకరాలే ఉంటున్నాయి. అయితే ప్రభుత్వాలు ఏదైతే జప్తు చేస్తున్న ఇప్పుడు బొగ్గు గనులు కానివ్వండి, డోర్లి, మన ఉల్లిపిట్ట అలాంటి గ్రామాలలో కొన్ని 1000 ఎకరాల భూమి అన్యక్రాంతమైన కానీ ఏ అధికారి కూడా, ఏ ప్రభుత్వ ఉద్యోగులు కూడా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడు స్పందించలేదు, వాళ్ళని అడ్డుకోలేదు. కానీ ఈరోజు మేము కేవలము మా పొట్టకుట్టి కోసము మేము 3 పూటలు భోజనం చేయాలంటే 5000 లోపల పోవాలంటే అదే భూమి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మాకు ఈరోజు అడ్డుకుంటున్నారు. ఏ విధంగా న్యాయం చేస్తున్నారు? మరి ప్రభుత్వాలకు ఎన్ని ఎకరాల భూములు పోతున్నాయి అక్కడ అడుగుతలేరే? ఆ భూములు చూడండి, బొగ్గు గనుల విషయానికి వస్తే అక్కడ దుమ్ము ధూళితో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు నశించిపోతున్నాయి, అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు మొత్తము సర్వనాశనం అవుతున్నాయి. కానీ అక్కడ అడుగుతలేరు, అధికారులు అడుగుతలేరు. కానీ ఆదివాసులు మాత్రం చేస్తున్నటువంటి భూముల మీదనే అందరి దృష్టి ఉంది. అంటే ఇది పెద్ద కుట్ర, ఆదివాసుల పైన పెద్ద కుట్ర అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అయ్యా, మీరు ఎక్కడో ఆ రోజు వచ్చారు, నిర్మల్ డిస్టిక్ లో వచ్చి బహిరంగ సభలో చెప్పడం జరిగింది, ఆదివాసులకు న్యాయం చేస్తాను, జానెడు జాగ కూడా వదలకుండా అందరికి పట్టలు ఇప్పిస్తాను, పోడు భూములకు పట్టలు ఇస్తానని అన్నారు. మరి ఆ వాగ్దానం ఎడిపోయింది. ఈరోజు వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి స్పందించి మరి వాళ్లకు, ఆదివాసులకు న్యాయం చేస్తా, పట్టలు ఇస్తా అన్నారు. మరి మీరెందుకు ఇప్పుడు స్పందించట్లేదు? మీరు ఇక్కడ ఆదివాసుల మీద ప్రేమానురాగం కనుక ఉంటే మాకు వెంటనే ఆగస్టు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు మాకు పట్టలు ఇస్తారని చెప్పేసి మేము మీకు కోరుకుంటున్నాము, విజ్ఞాపి చేస్తున్నాము. ఆదివాసులు సాగు చేస్తున్నటువంటి పోడు భూములలో అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ, అటవీ శాఖ అధికారులు ఇబ్బంది పెడుతూ, నానా హింసలు పెడుతూ, ఆ భూమి చిలుగు పడిందంటే ఆ భూమిలో పోవాలంటే ఒక పక్కన అధికారులు, ఒక పక్కన ప్రభుత్వము, ఇన్ని రోజుల నుంచి 30-40 సంవత్సరాల నుంచి పోడు చేసుకుని వస్తూ జీవనం సాగిస్తున్నటువంటి ఆదివాసులకు ఏదైతే మేము డిమాండ్ పెట్టుకున్నాము, ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అటవీ హక్కు పత్రాలు జారీ చేయాలనేసి మేము ఇంతకుముందు ITDAలో కూడా ధర్నా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం, ఆగస్టు 9న హక్కు పత్రాలు జారీ చేయడం, వాళ్లను చేస్తానడం, వాళ్ళను భూమిని అభివృద్ధి చేస్తానని చెప్పడంలో మేము సంతోష వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే గత సంవత్సరాల నుంచి ముడిపడి ఉన్నటువంటి సమస్యను ఈరోజు పరిష్కరిస్తానన్నడం విషయం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీఎం గారు కూడా ఆ నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది, ఆదివాసులు మీ పక్షాన ఉంటారు, మీతోటి మేము కూడా ఈరోజు జీవనం సాగిస్తున్నాం కాబట్టి మా కూడా ఆలోచన చేసి మా సమస్యను కూడా పరిష్కరించాలనేసి మేము కోరుతున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులకు ముందస్తు సమాచారం రావడంతో కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలోని తోరంగి గ్రామంలో పేకాట శిబిరంపై కాకినాడ 1 టౌన్, ఇంద్రపాలెం పిఎస్ పోలీసులు సంయుక్తంగా గ్రామంలో తనిఖీలు చేశారు. మేకా నారాయణమ్మ తోటలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 4,09,020 రూపాయలు నగదు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ పేకాట శిబిరాన్ని నడుపుతున్న అసలు వ్యక్తి పరారులో ఉన్నట్లు, త్వరలో అతన్ని కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. వీరందరినీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు కాకినాడ రూరల్ సిఐ ఆకుల మురళి తెలిపారు. ఇంట్లో ప్యాకెట్ ఆడుతున్నారనే సమాచారం మీద 1 టౌన్ సీఏ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద జాయింట్ రైడ్ కండక్ట్ చేశాము 1 టౌన్ సీఏ సార్ రామ్మోహన్ రెడ్డి సార్, అదేవిధంగా మేము ఎస్ఐస్ ఇంద్రపాలెం 1 టౌన్ సీఏ గారు సిబ్బందితో వెళ్ళి రైడ్ చేశాం. అది మేకానారాయణమ్మ తోటలో ఒక హౌస్లో ఆడుతున్నారు. వెళ్ళి మేమందరూ కూడా వాళ్ళని పట్టుకునేటప్పుడు ఒక రూమ్లో ఉన్నారు. దాంట్లో మొత్తం 14 మంది ఉన్నారు. మెయిన్ ఆర్గనైజ్డ్ పారిపోయాడు అక్కడి నుంచి. క్యాష్ వాళ్ళ దగ్గర నుంచి 4,09,025 రూపాయలు క్యాష్, 11 సెల్ ఫోన్లు కూడా వాళ్ళ పొజిషన్ నుంచి కూడా సీజ్ చేసాం.
కేసు ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో కేసు గేమింగ్ యాక్ట్ కింద కూడా కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఆ పారిపోయినటువంటి వ్యక్తిని కూడా తప్పకుండా పట్టుకుని అతని మీద కేసు ఉంది కాబట్టి అతను కూడా అరెస్ట్ చేస్తాము. వీళ్ళందరినీ కూడా రేపు రిమాండ్ పంపిస్తాం. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం పోలీస్ స్టేషన్లో 11 మంది స్టేట్ బ్యాంక్ ఉద్యోగులకు 3కి మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే మనుబోలు పిహెచ్సియులో 1కి కరోనా పాజిటివ్ రావడంతో బ్యాంకు పిహెచ్సియును మూసివేశారు. బ్యాంకును పూర్తిగా మూసివేయడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో కరోనా సోకిన పలు ప్రాంతాల్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు పోలీస్ స్టేషన్లో 11 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో పోలీస్ స్టేషన్ను పోలీస్ క్వార్టర్స్ను ఆయన సందర్శించి సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై వైద్య ఆరోగ్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాత్రనక పగలనక నిద్రహారాలు మాని కరోనా నియంత్రణ కోసం పనిచేసిన పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. కరోనా సోకిన పోలీస్ సిబ్బందికి అండగా ఉండి మెరుగైన వైద్యాన్ని అందిస్తామని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కరోనా నియంత్రణ కోసం నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. కుటుంబ సభ్యులకు అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని, అంతవరకు వారిని హోం క్వారంటైన్లో ఉండేలా చూడాలని సూచించామని కాకాని పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కరోనా నియంత్రించడానికి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. అయితే పాపం గత కొద్ది రోజులుగా నిద్రాహారాలు మాని రెయిన్బోళ్ళు శ్రమిస్తున్నటువంటి పోలీసు శాఖకు సంబంధించి ఎస్ఐతో సహా 11 మందికి మనుబోలు పోలీస్ స్టేషన్లో కరోనా పాజిటివ్ రావడం అనేటువంటిది నన్ను తీవ్రంగా బాధించింది. ఎందుకంటే పాపం విధి నిర్వహణలో దీన్ని పట్టించుకోకుండా ప్రజలకు సంబంధించి ఇతరులకు కరోనా సోకకూడదు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు చేసినటువంటి పని, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం, వాళ్ళ కృషి ఈరోజు వాళ్ళకే పాపం కరోనా పాజిటివ్ రావడం జరిగింది. కాబట్టి నాకు తెలిసిన వెంటనే ఎస్ఐ గారితో మాట్లాడాను. వెంటనే ఎస్ఐ గారికి చెప్పాను, మీరు ధైర్యంగా ఉండండి, మీ సిబ్బందిని ధైర్యంగా ఉండమని చెప్పండి, ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, కాబట్టి మీకు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఎక్కడైతే అవసరముందో అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. ఒకవేళ ఏదన్నా సింప్టమాటిక్ కేసెస్ ఉన్నా, ఏదైనా అవసరాలు ఉన్నా, ఇతర ప్రాంతాలకు తరలించాల్సినటువంటి పరిస్థితి ఉన్నా, లేదా మెరుగైనటువంటి వైద్యం కోసం పొరుగున ఉన్నటువంటి మద్రాసుకు తీసుకువెళ్ళాలన్నా, ఏ ఒక్కరిని కూడా మీరు ఆలోచించాల్సినటువంటి పని లేదు. మీ అందరికీ అండదండగా నేను ఉంటాను, అందరం ఉంటామని చెప్పి నిన్ననే ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కరోనాకు సంబంధించి గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా లాక్డౌన్కు సంబంధించి సడలింపులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కాస్త సామాజికంగా వ్యాప్తి చెందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. అందుకని ఎవరైతే ప్రాథమికంగా ప్రైమరీ కాంట్రాక్ట్స్, సెకండరీ కాంట్రాక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయమన్నాం. వాళ్ళందరినీ వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ఫలితాలు వచ్చేంత వరకు, రిజల్ట్స్ వచ్చేంత వరకు హోమ్ క్వారంటైన్లో ఉంచమని చెప్పి చెప్పాం. ఎవరిని కూడా ఇతర క్వారంటైన్లకు తరలించొద్దని చెప్పి చెప్పాం. నిర్భయంగా.